విశాఖపట్నం జిల్లా దేవీపురంలో కార్తీక మాసం మహోత్సవాలు గురుమాత అన్నపూర్ణ అమ్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కార్తీక సోమవారం కావడంతో దేవీపురంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దక్షవాటికలో సుమారు 2000 శివలింగానికి ఒకేసారి దేశ విదేశీ భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారి కటాక్షం కోసం వేలాది మంది భక్తులు సందర్శించారు. దేవీపురంకి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ట్రస్ట్ సభ్యులు కందరపు రమ మీడియాకు వెల్లడించారు. ప్రదేశం ఇది, చుట్టూ ఉన్నవి మీరు చూస్తున్నారు, 1000 శివలింగాలు ఉంటాయి. ఈ సెంటర్లోని లోపల 635, బయట కనిపిస్తున్నది 365 శివలింగాలు. ఇక్కడ ఒకసారి మనం అభిషేకం చేసుకుంటే సంవత్సరం పాటు అభిషేకం చేసుకున్నట్టు లెక్క అవుతుంది. ఉదయం నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అయింది. తర్వాత భక్తులు చాలా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ శివలింగాల దగ్గర కూర్చుని అభిషేకాలు చేసుకున్నారు. ఈరోజు ఏకాదశి కావడంతో శ్రీ మహాగణపతి సహిత ఏకాదశి రుద్ర హోమం కూడా జరిగింది. నమః శివాయ చ శోత్రాయ చ స్వాహా, నమః సీధ్యాయ చ కూల్యాయ చ స్వాహా, నమః పార్యాయ చ వార్యాయ చ స్వాహా. కొండపై శివాలయంలోని తర్వాత కుంకుమార్చనలు చాలా మంది చేసుకున్నారు, అన్నదానాలు చాలా మంది చేశారు. ఇవి ఇక ఈరోజు కార్యక్రమాలు. మళ్ళీ మనకి రాబోయేది 19వ తేదీన పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది, అందరికీ తెలిసినదే. ఆ రోజు మనం దీపం, కార్తీక మాసం అంతా కూడా అసలు దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు. అందరూ కూడా దీపాలు వచ్చి వెలిగిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ పౌర్ణమిని సంతరించుకొని ఇక్కడ కార్తీక మాసంలో ఈ సహస్ర దీప ఆరాధన చేస్తున్నాము. ఈ పౌర్ణమి రోజు అంటే 19వ తేదీ శుక్రవారం నాడు అందరికీ కూడా ఇదే ఆహ్వానము. ఆ రోజు వచ్చి ఈ సహస్ర దీప ఆరాధనలో మీది కూడా ఒక దీపంగా మీరు వచ్చి ఒక దీపం వెలిగించుకోండి. అది మీకు పుణ్యం, పురుషార్థము, అమ్మవారి కటాక్షం, అయ్యవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు ఉండాలని. ఆ రోజు జరిగే హోమము శుక్రవారం కాబట్టి లలిత త్రిశతి సహిత రుద్ర హోమము, ఆ హోమంలో కూడా పాల్గొనవచ్చు. యథావిధిగా అన్ని ప్రదేశాల్లోని మీరు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. అందరూ రండి, అమ్మవారిని, శ్రీ పంచభూత లింగేశ్వర స్వామిని, శ్రీ ఆనంద భైరవ స్వామికి అభిషేకం చేసుకోండి, శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోండి. అందరి తాలూకు ఆశీర్వాదాలు తీసుకోండి, గురు కటాక్షం పొందుతారు అందరూ కూడా. మీ మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.